మార్పు తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు ఈరోజు దీక్ష చేస్తా ఉన్నాడు అందరూ గమనించండి అందరూ ఆదరించండి అందరినీ కోరుతా ఉన్నాం నిన్న మొన్న కొన్ని టీవీ ఛానల్ కావచ్చు లేకుంటే గుమస్తా తెలంగాణ పేపర్ కావచ్చు నన్ను నా రాజ రాజకీయ జీవితాన్ని కూడా శంకించే విధంగా ఇవాళ గత పదిహేను సంవత్సరాలుగా నాకు రాజకీయ జీవితం ఇచ్చినందుకు తెలుగుదేశం అధినేత నాకు నేను రాఖీ గడితే దాన్ని కూడా నిస్సిగ్గుగా రాజకీయంలోకి తీస్తా ఉన్నారు నిన్న గట్టలే నేను రేవంత్ రెడ్డి గారు పీసీసీ అనక గట్టలే పదిహేను దాదాపు పద్నాలుగు పదిహేను ఏళ్ళుగా కడతా ఉన్నాం పార్టీ మారినందుకో ప్రాంతం వేరైనందుకో సీఎం నేను కట్టకుండా ఉండాలని ఉండలేదు కేవలం ఒక వ్యక్తిగా ఉండేటువంటి పరిచయాలు సమాజంలో మరి ఒక బంధాలు అనుబంధాలు ఈసారి రాఖీ నేను మూడు రోజులు చేసినాం దాదాపుగా ఐదు వందల మంది కట్టిన సిఆర్పి జవాన్లకు కట్టినాం ఎంతో మంది ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కట్టించుకున్నారు ఇవాళ రాఖీని కూడా రాజకీయం చేసి సెంటిమెంట్లను రెచ్చగొట్టి పిల్లల శవాల మీద పదవులు ఏరుకునే మీరు నన్ను బానిసానో లేకుంటే బిడ్డ ఇవాళ కోసం ఆ రోజు కాకతీయులనే ఎదిరించినటువంటి సమ్మక్క సారక్క వీర వనితల వార మమ్మల్ని బానిసలనే అనేటువంటి దుర్మార్గుడా నీ బానిసత్వానికి వ్యతిరేకంగా మీ దొరతనాలకు వ్యతిరేకంగా ఇక్కడే మా నాయకుడు ఉన్నాడు కొమరం భీం ఆ రోజు నిజాం నబాబుకు వ్యతిరేకంగా బంధుకులు పట్టినటువంటి కుమరం భీం వార సమాది దొరతనాన్ని పల్లెల్లో పట్టి పీడిస్తున్నటువంటి మీ దొరతనాలను ఎదిరించడం కోసం పోరాటం చేసిన బిడ్డలం మేము తరిమి కొట్టిన బిడ్డలం మేము నువ్వు మాకు బానిసత్వం బానిసలు అంటావు ఆత్మగౌరవం ఏంటో తెలుసు ఆదరించడం ఏంటో తెలుసు అంటే ఎట్లుంటుందో తెలుసు మరి బానిసత్వానికి బడిత పూజ పెట్టి తరిమి తరిమి కొట్టిన చరిత్ర మాది అందుకోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి నాలుగు సంవత్సరాలలో ఎక్కడ కూడా వంచకుండా లేదా ఎక్కడో పోయి రెస్ట్